హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర్ అండి. మరి ఈ వీడియోలో డిఎస్సీ కానీ టీఆర్టీ కానీ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అసలు సిలబస్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ సమయం పడుతుంది? సో సిన్సియర్ గా ప్రిపేర్ అయితే మరి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయవచ్చు? మామూలుగా ప్రిపేర్ అయితే డిఎస్సీ సిలబస్ ఎంత స్టాండర్డ్ లో ఉంటుంది, ఎన్ని డేస్ లో పూర్తి చేయాలో పూర్తి చేయగలరో ఒక చిన్న మోటివేషన్ వీడియో. పక్కాగా మీరు సిలబస్ కంప్లీట్ చేయాలి అంటే ఈ ప్రణాళిక అయితే ఫాలో కావాల్సిందే. మరి అది చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మనము 10th, 11th, నవంబర్ 10th అదే విధంగా 11th పరంగా డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ పరంగా మనము నవంబర్ 12th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. మరి నవంబర్ 12th నుంచి స్టార్ట్ అయ్యేటువంటి కొత్త బ్యాచ్ కి నవంబర్ 10th 11th 50% డిస్కౌంట్ తో కేవలము 600 రూపీస్ కి మాత్రమే రన్ అవుతుంది. యాక్చువల్ గా అయితే డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్ 1200 రూపీస్ పెట్టాము. ప్రెసెంట్ ఈ రెండు డేట్స్ లో 10, 11 ఎవరైతే అడ్మిషన్ జాయిన్ అవుతారో వారికి 50% డిస్కౌంట్ తో కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇచ్చాము. అవకాశం అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. మరి బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341-949272 ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా పేమెంట్ చేయాలి అనుకుంటే ఫోన్ పే నెంబర్ వచ్చేసరికి 8074-177-322 ఫోన్ పే నెంబర్. పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్ కి పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి మీ పేరు స్క్రీన్ షాట్ జిల్లా పంపిస్తే నేను యాక్టివేట్ చేసుకుంటా. అది కూడా మన ప్రాసెస్ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి, వాటి యొక్క సబ్ టాపిక్స్ ఏంటి అనేది క్లియర్ గా షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ బేస్ చేసుకుని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మరి క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ రోజు క్లాసెస్ ఇచ్చామనుకోండి, ఆ సిలబస్ బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. మరి అదే రోజు ఎగ్జామ్ రాయాలంటే అలా ఏమి లేదు ఫ్రెండ్స్. డిఎస్సీ లాంగ్ టర్మ్ బ్యాచ్ కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ వినొచ్చు. మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ కూడా రాసుకునేటువంటి అవకాశం కూడా కల్పించాము. ఆలస్యం చేసుకోవద్దు. ఎప్పుడైనా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ గా పే చేయాలి అనుకుంటే పే చేసి నాకు స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. మరి డిఎస్సీ కంప్లీట్ చేయడానికి, అది డిఎస్సీ కావచ్చు, టెట్కమ్ టీఆర్టీ కావచ్చు, కంప్లీట్ చేయడానికి మాక్సిమం ఎన్ని డేస్ సిలబస్ పడుతుంది? మరి ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు అంటే మీరు డైలీ 6 hours or 8 hours ప్రణాళిక వేసుకుంటే, డైలీ 6 hours కానీ 8 hours కానీ మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే మీరు డిఎస్సీ 100% సిలబస్ కంప్లీట్ చేయడానికి చాలా వరకు 4 నెలల సమయం పడుతుంది ఫ్రెండ్స్. 100% సో 4 నెలల సమయం పడుతుంది. సో మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అన్ని డేస్ ఉంటాయా అంటే ఉండవు. మరి నోటిఫికేషన్ ఉంటుందా అంటే ఎలక్షన్స్ టైం కాబట్టి పక్కా ఉంటుంది. మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ అదే టాపిక్ చెప్పకుండా నేను టైం అయితే వేస్ట్ చేయను. మరి 4 నెలలలో మీరు ఏవి కంప్లీట్ చేయవచ్చు, ఎంతవరకు సిలబస్ ఫోకస్ చేయొచ్చు అంటే, ఎస్పెషల్లీ మ్యారీడ్ ఉమెన్స్, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంటి దగ్గర కోచింగ్ వెళ్లకుండా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరికైనా కానివ్వండి, ఈ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి, 100% అయితే సక్సెస్ అవుతారు. ఇన్ కేస్ మీరు ఒక షెడ్యూల్ వేసుకోలేకపోతున్నారు, మీరు ప్రిపేర్ కాలేకపోతున్నారు అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 100% మీకు షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. మీకు ఎంతవరకు అయితే షెడ్యూల్ ఇవ్వాలో అంతవరకు షెడ్యూల్ ఇస్తాము. దాని ప్రకారం ఫాలో అయితే మీరు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేయగలరు, ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ రాయడానికి కూడా మేము ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంత ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అది మన దగ్గర జాయిన్ అవుతారా కాదా సెకండరీ, ఒకవేళ జాయిన్ అవ్వండి అని కాదు, మీరు ఏదైనా కానివ్వండి మీరు ప్రిపేర్ అయిన తర్వాత డిఎస్సీకి, ఎస్పెషల్లీ డిఎస్సీకి చెప్తున్నాము, మీరు ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఓకేనా, అన్ని లెసన్స్ కలిపి ఒక ఎగ్జామ్స్ పరంగా వెళ్ళొద్దు ఫ్రెండ్స్. చాలా మంది పిల్లలు చేసేటువంటి మొదటి మిస్టేక్ ఇదే. కొందరు 4-5 topics కలిపి ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారు. సో అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. వెళ్ళినా కానీ ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో స్టెప్ అయినా వేయండి. మరి అలా వెళ్ళడానికి ఇలా రాయడానికి సంబంధం ఏంటి అంటే, అదే సబ్ గ్రాండ్ టెస్ట్ పరంగా మీరు ఫస్ట్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతనే సబ్ గ్రాండ్ టెస్ట్కి వెళ్ళాలి, సబ్ గ్రాండ్ టెస్ట్ తర్వాతనే గ్రాండ్ టెస్ట్కి వెళ్ళాలి. సో మీరు 4-5 subjects కలిపి ఒక చిన్న ఒక యూనిక్ ఎగ్జామ్ అనుకోండి, 40 marks, 50 marks ఎగ్జామ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు ఆ అనుకున్నటువంటి బిట్ అదే అని కాదు,
మీరు మిస్ చేసుకున్న బిట్ కూడా ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని ప్రతిదీ మీరు కవర్ చేయాలి అంటే లెసన్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటేనే మీరు కవర్ చేయగలరు. మందైతే పక్కాగా క్లాస్ వైజ్ క్లాస్ లో ఉండేటువంటి లెసన్ వైజ్ ఎగ్జామ్స్, అంటే ఫస్ట్ లెసన్ ఉందనుకోండి ఫస్ట్ లెసన్ బేస్ చేసుకుని సపరేట్ ఎగ్జామ్, సెకండ్ లెసన్ అనుకోండి సెకండ్ లెసన్ బేస్ చేసుకుని సపరేట్ ఎగ్జామ్, ఇండివిజువల్ ఎగ్జామ్స్ కాబట్టి అప్పుడు మీరు ప్రతి టాపిక్ మీద గ్రిప్ సాధిస్తారు. సో ఏ లెసన్ సరిగా చదవలేదు, సో ఏ లెసన్ పై ఫోకస్ చేయాలి అనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకే చెప్తున్నా ఫస్ట్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఫోకస్ చేయండి, ప్రతి లెసన్ క్షుణ్ణంగా చదవండి, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పాయింట్ కవర్ చేస్తూ మీరు క్లియర్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ 4 మంత్స్ లో చాలా హెవీ సిలబస్ పరంగా మనం ఎస్జీడీ పరంగా వెళ్తే మ్యాథ్స్ ఉంటుంది, నెక్స్ట్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది. టెట్ లో అయితే ఈ రెండింటికి కామన్ ఉంటుంది, అంటే కామన్ గా ఒక సెక్షన్ ఉంటుంది సైన్స్ సోషల్ పరంగా. బట్ డిఎస్సి పరంగా టెట్ కమ్ టిఆర్టీ పరంగా అయితే సైన్స్ సపరేట్ సెక్షన్ ఉంటుంది, సోషల్ కూడా సపరేట్ సెక్షన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ తెలుగు ఉంటుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ అడిషనల్ గా మనకు మెథడ్స్ యాడ్ అవుతాయి, నెక్స్ట్ జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, నెక్స్ట్ పై విద్యా దృక్పథాలు కూడా ఉంటుంది, నెక్స్ట్ దీంతో పాటు సైకాలజీ కూడా యాడ్ అవుతుంది. చూడండి ఎంత హెవీ సిలబస్ చూడండి. ఇది కూడా 3 ఆర్ 4 మంత్స్ లో మీరు కంప్లీట్ చేయాలి అంటే మీరు టెట్ లో ఫోకస్ చేసింటారు కాబట్టి, టెట్ కు చదివింటారు కాబట్టి అది కొంచెం రివిజన్ చేసుకునే దాని పరంగా వెళ్తేనే 3 ఆర్ 4 మంత్స్ టైం. లేదు మీరు రోజుకు గంట 2 గంటలు మీకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు బుక్కులు తెరుచుకుంటా అలా ప్రిపేర్ అయ్యారనుకోండి, డిఎస్సి ప్రిపరేషన్ అంత ఈజీ అయితే కాదు. సో ఇప్పటి నుంచి అయినా మేల్కోండి. సో 3 మంత్స్ సమయం పట్టినా కానీ ఆల్మోస్ట్ నవంబర్ 15th అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ 10th, ఓకేనా, నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి, సో అప్పటికల్లా మీరు ఒకసారి సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మాక్సిమం మార్చి లోపే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ టైం కాబట్టి ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, 100% అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరో చెప్పినవైతే అసలు వినొద్దు, అలా వినే మాట అయితే నువ్వు డిఎస్సి ప్రిపరేషన్ కే రావద్దు, ఓకేనా. సో ఇంత హెవీ సిలబస్ ప్రిపేర్ కావాలి అంటే ఖచ్చితంగా 3 ఆర్ 4 మంత్స్ సమయం పడుతుంది. అది కూడా నువ్వు టెట్ పరంగా కంటిన్యూషన్ పరంగా వెళ్తే, లేకపోతే ఇంకొక 1 మంత్ ఎక్స్ట్రాగా టైం అయితే పడుతుంది. టెట్ లాగా ఇక్కడ చేయొద్దు. టెట్ లో మార్క్స్ బాగా వచ్చాయి, ఓకేనా, అదృష్టం కొద్ది వచ్చాయో లక్ కొద్ది వచ్చాయో ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండి వచ్చాయో లేదా మీకు నార్మలైజేషన్ ప్రాసెస్ బాగా అదృష్టం కలిసి వచ్చిందో అది వదిలేసేయండి. ఇంకా డిఎస్సి పరంగా మీకు ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే, 0.50 ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే, ఆ హాఫ్ మార్క్ కూడా మీరు జాబ్ నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి బిట్ ఇంపార్టెంటే, ప్రతి సెంటెన్స్ ఫార్మేషన్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి లైన్ టు లైన్ ప్రతిదీ చదవాల్సిందే, ఏది అయితే మిస్ చేయొద్దు మీరు పక్కాగా జాబ్ సాధించాలని ఒక తపనలో ఉంటే. టైం పాస్ కి అయితే డిఎస్సి పరంగా దాని జోలికి అయితే వెళ్ళొద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. మరి ఇంత హెవీ సిలబస్ మీరు ప్రిపేర్ కావాలి అంటే ఖచ్చితంగా 3 నెలల సమయము. అది కూడా ఎలా చదవాలి, డైలీ ఒక సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేయొద్దు. డైలీ ఒక సబ్జెక్ట్ చదివారు అనుకోండి మీకు ఆ సబ్జెక్ట్ వరకే ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఆ సబ్జెక్ట్ అయిపోవడానికి మినిమం 15-20 డేస్ పట్టింది అనుకోండి, నెక్స్ట్ సబ్జెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ ఒక 20 డేస్ పడుతుంది. మరి ఈ 20 డేస్ ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మీరు ప్రీవియస్ సబ్జెక్ట్ ఏమవుతుందంటే డల్ అయిపోతుంది, ఎందుకంటే దాని జోలికి వెళ్ళరు కాబట్టి. సో అలా ఉండకుండా డైలీ 3 ఆర్ 4 సబ్జెక్ట్స్ కవర్ చేయండి. కవర్ చేస్తూ మీకు ఏదైనా కంప్లీట్ అయిందన్న తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ 4 సబ్జెక్ట్స్ పెడుతున్నాము, సో ఫస్ట్ మ్యాథ్స్, నెక్స్ట్ తెలుగు, నెక్స్ట్ సైకాలజీ, అదే విద్యా దృక్పథాలు, జీకే కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం ఈ 4 సబ్జెక్టులు పెడుతున్నాము. మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఈవీఎస్ సైన్స్ సోషల్ యాడ్ చేస్తాము. ఆ ఈవీఎస్ సైన్స్ సోషల్ యాడ్ అయినప్పుడే మీకు మ్యాథ్స్ పరంగా రివిజన్ టెస్ట్ పరంగా పెడతాము, అంటే రివిజన్ ప్రాక్టీస్ చేయండి అని మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాము. తెలుగు తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, సో ఇంగ్లీష్ ప్రాక్టీస్ అప్పుడే మీరు తెలుగు రివిజన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మెథడ్స్, ఓకేనా, జీకే కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మెథడ్స్ స్టార్ట్ చేస్తాం. మెథడ్స్ జరిగినప్పుడు మీరు జీకే కరెంట్ అఫైర్స్ రివిజన్ చేస్తూ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ విద్యా దృక్పథాలు అయిపోయిన తర్వాత సైకాలజీ, సో సైకాలజీ జరిగేటప్పుడు విద్యా దృక్పథాలు మీరు ఏం చేయాలి, రివిజన్ చేస్తూ ఉండాలి. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ అవుతారు, ఆ సబ్జెక్ట్ అనేది గుర్తుంటుంది. సో ఒకే సబ్జెక్ట్ పట్టుకొని అది కంప్లీట్ అయ్యేదాకా నెక్స్ట్ సబ్జెక్ట్ పట్టుకోకపోతే కొంచెం మీకు డిఎస్సి పరంగా అయితే మాత్రము కొంచెం నెగిటివ్ ఛాన్సెస్ ఎక్కువగా ఏర్పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో మ్యాథ్స్ మాత్రము టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చదవండి, ఎందుకంటే బేసిక్స్ కూడా ఇంపార్టెంట్. మనకు ఓన్లీ ప్రాబ్లమ్సే కాదు, సో బేసిక్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా మీరు యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యారు అనుకోండి ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పి వదిలేస్తారు, బేసిక్స్ చెప్పరు. సో టెక్స్ట్ బుక్ ఉంది అనుకోండి, మనమైతే బేసిక్స్ కూడా చెప్పాము, సో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది అనుకోండి
టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి బేసిక్ కాన్సెప్ట్ చదువుకుంటూ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈజీ ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలిగితే చాలు, మ్యాథ్స్ లో 100% స్కోర్ అయితే చేయగలరు. నెక్స్ట్ సైన్స్ సోషల్ అంతే, సైన్స్ సోషల్ థియరీ కాన్సెప్ట్స్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ కే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వండి. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి లైన్ క్షుణ్ణంగా చదవండి, అర్థం చేసుకోండి. ఓకేనా, క్లియర్ గా నోట్బుక్ తో ప్రతి పాయింట్ క్లియర్ గా రాసుకొని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి. సైన్స్ సోషల్ లో కూడా మీరు ఈజీగా స్కోర్ అయితే సాధిస్తారు. మరి పేపర్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 8th వరకే చదవాలా, 9th 10th కూడా చదవాలా అనుకుంటే 8th వరకు అయితే 100% పర్ఫెక్ట్ గా ఉండండి, 9th 10th కూడా చదువుకుంటే మంచిది ఫ్రెండ్స్, చదవద్దు అని అయితే ఎవరు చెప్పరు. నెక్స్ట్ తెలుగు, తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి వ్యాకరణం పాటు క్షుణ్ణంగా చదవండి. ఫస్ట్ వ్యాకరణం కవర్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది టెక్స్ట్ బుక్ చివరిలో ఉండేటువంటి ప్రతి వ్యాకరణం పాటు క్షుణ్ణంగా కవర్ చేయండి. తర్వాత క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవిపరిచయం ఏంటి, కవి యొక్క బిరుదులు ఏమైనా ఉన్నాయా, ఏ శతాబ్దానికి చెందిన వారు, తన యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా, నెక్స్ట్ దాని ఆ పాఠ్యభాగ నేపథ్యం ఏంటి, ఆ పాఠ్యభాగంలో ఉండేటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్, ముఖ్యమైన పాత్రలు ఏమైనా ఉన్నాయా, వాటికి పేర్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివి మెయిన్ గా తర్వాత లెసన్ వైజ్ గా చదవండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా అంతే, ఫస్ట్ గ్రామర్ పైన పట్టు సాధించండి. సో ఫస్ట్ గ్రామర్, ప్రతిదీ ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, టెన్సెస్ కానీ, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, ఓకేనా, క్వశ్చన్ ట్యాగ్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, ఫస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ పైన పట్టు సాధించండి. తర్వాత టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినట్టు చూడండి, అవి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివితేనే మీరు ఇంగ్లీష్ అయితే సక్సెస్ కాగలరు. నెక్స్ట్ మెథడ్స్, పక్కా థియరీ కాన్సెప్ట్. సో ఒకసారి చదివితే ఒకసారి చదివి వదిలేసేది కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ పక్కాగా రివిజన్ చేయాల్సిందే. జీకే కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ కండి. సో మినిమం నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో దానికి మినిమం 8 months టు 1 year బ్యాక్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఆ 8 months 1 year లోపే ఉంటుంది కాబట్టి డేట్స్ అన్ని మీరు పక్కాగా కరెంట్ అఫైర్స్ అయితే క్షుణ్ణంగా ఫాలో అవ్వండి, డైలీ పేపర్ చదువుకోవడానికి కొంచెము అలవాటు చేసుకోండి. జీకే కాన్సెప్ట్స్ మాత్రము నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి, ఒక కోడింగ్ ద్వారా వెళ్ళండి, మీకు కొంచెం ఆప్షన్స్ చూసినప్పుడు ఈజీగా ఆన్సర్ గెస్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నెక్స్ట్ విద్యా దృక్పథాలు, వీటికన్నా థియరీ కాన్సెప్ట్ ఇది ఇంకా. సో ఇది థియరీ కాన్సెప్ట్, అక్కడక్కడే ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటూ రాసుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకుంటూ ఒక చిన్న కోడింగ్ విధానంలో మీరు గుర్తుపెట్టుకుంటే ఈ సబ్జెక్ట్ కూడా చాలా ఈజీగా స్కోర్ చేయగలరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టైం టేబుల్ ద్వారా మీరు ఫాలో అయితేనే ఓకేనా, ఇక ఒక ప్రణాళిక ప్రకారము మార్నింగ్ ఎక్కువ సమయం కేటాయించుకోండి. సో మార్నింగ్ ఎక్కువ పీస్ఫుల్ టైం మనకు మార్నింగ్ కాబట్టి మార్నింగ్ 4:30 or 4:30 మాక్సిమం 4:30 లేదా కానీ మహా అయితే 5 o'clock 5 to 7:30 లేదా 4:30 to 6:30 or 7 మంచి సమయం కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా వినియోగించుకోండి. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్స్ కూడా తర్వాత పిల్లల్ని రెడీ చేయడం అదంతా వర్క్ ఉంటుంది కాబట్టి 6:30 లోపు మీరు ఒక 2 hours టైం స్పెండ్ చేయండి. ఇక్కడ నైట్ ఒక 1 hour, 1.5 hours కేటాయించుకొని మిగతా టైంలో కూడా ఒక 3 or 4 hours పాసిబుల్ అయ్యేటట్టుగా ఒక షెడ్యూల్ అయితే వేసుకోండి, 100% అయితే మీరు సక్సెస్ అయితే కాగలరు. టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయినా కానీ 3 months లో ఒక సిలబస్ కంప్లీట్ చేయగలరు. తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ సిలబస్ అనేది మీకు రివిజన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆలస్యం చేయవద్దు, మీకు 100% మా గైడెన్స్ ఉంటుంది, 100% మీ ప్రిపరేషన్ కి మన ఎగ్జామ్స్ తోడైతే, మన క్లాసెస్ తోడైతే 100% మీ ప్రిపరేషన్ ఒక స్టాండర్డ్ లో అయితే ఉంటుంది, దానికి మేము భరోసా అయితే ఇవ్వగలము. ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. బ్యాచ్ వచ్చేసరికి 12th 12th బ్యాచ్ స్టార్ట్ కాబట్టి ఇంకా ఆలస్యం అయితే చేయొద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్.